హలో వన్ వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్ సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులన్నిటికీ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి అనేది ఇప్పుడే విడుదల చేయడం జరిగిందనమాట సో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న అన్ని పోస్టులకు ఒకే నోటిఫికేషను అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులన్నిటికీ సపరేట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారనమాట సో ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న ఈ అన్ని పోస్టుల గురించి మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డిటైల్డ్గా చెక్ చేద్దామనమాట ఏజ్ లిమిట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ జోన్కి మెడికల్ స్టాండర్డ్ ఎలా ఎలా ఉంటుంది తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ చేశాడా లాస్ట్ టైం లాగా ఉంచారా వీటన్నిటి గురించి డిటైల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అనమాట మీకు రైల్వేకి సంబంధించి అప్డేట్స్ అనేది త్వరగా రావాలంటే తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి సో ఈ క్యూ ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేసిన వెంటనే జాయిన్ అవుతారు లేకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాంతోపాటు మన తెలుగు రైల్వేస్ యాప్ కూడా ఉంది ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో మనం ఈ ఎన్టీపీసీ ఫుల్ కోర్సుని సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఫైవ్ నైన్టీ నైన్కే మనం ప్రొవైడ్ చేస్తున్నాం దాంతో అదే కాకుండా గ్రూప్ డి ఆర్ఆర్బి జేఈ సీబీటీ వన్ తర్వాత టెక్నీషియన్ వీటన్నిటిని కోర్సెస్ ప్రైజెస్ తగ్గించావన్నమాట జమో వీడియో చూడండి కోర్సు నచ్చితే తీసుకోండి అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చింది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఆర్ఆర్బీ నుంచి వస్తున్న ఫిఫ్త్ నోటిఫికేషన్ ఇది అనమాట చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ది వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే నా ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్ అనమాట ఫస్ట్ పేజ్ ఒకసారి చూద్దాం ఒకసారి మీరు ఫస్ట్ పేజ్ చూస్తే ఈ నోటిఫికేషన్లో టేబుల్ ప్రకారం ఇచ్చారు ఏ పేజ్లో ఏమీ ఉన్నాయని చెప్పేసి ఒక టోటల్గా థర్టీ ఎయిట్ పేజెస్లో మనకి ఈ నోటిఫికేషన్ ఉండటం జరిగిందనమాట సో చూస్తే ఇక్కడ అప్లికేషన్కి సంబంధించిన అప్లికేషన్ డేట్ ఒకసారి చూడండి ఒకసారి అప్లికేషన్ డేట్ అనేది మనకి వచ్చేసి ఫోర్టీన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట అంటే ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎన్టీపీసీకి అక్టోబర్ పదమూడు వరకు ఉంటాయన్నమాట అక్టోబర్ పదమూడు నైట్ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ అంటే పదకొండు యాభై తొమ్మిది వరకు అప్లై అప్లై చేసుకోవచ్చు తర్వాత ఎగ్జామ్ ఫీజు అనేది పద్నాలుగు అక్టోబర్ పద్నాలుగు పదిహేనులోగా మీరు పే చేయొచ్చు అనమాట అంటే అప్లికేషన్ ఫిల్ చేసి తర్వాత రెండు రోజుల వరకు ఎగ్జామ్ ఫీజు కూడా పే చేసుకోవచ్చు తర్వాత ఈ అప్లికేషన్ మాడిఫికేషన్ కూడా మనకి అవకాశం ఇచ్చారు అదే అక్టోబర్ పదహారు నుంచి అక్టోబర్ ఇరవై ఐదు వరకు మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట దీనికోసం ఏంటంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది మాడిఫికేషన్ చేసుకునే అవకాశం ఇచ్చారు సో దాని తర్వాత మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఒకసారి గమనించే మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మొత్తం ఐదు రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఇచ్చున్నారు ఐదు రకాల పోస్టులు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు ఫస్ట్ ఏంటంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ అనమాట సెకండ్ సేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ అంటే గూడ్స్ గార్డు నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టు పోస్ట్ ఇలా ఐదు రకాల పోస్టులు మనకు రిక్రూట్ చేస్తున్నారనమాట మీకు ఈ పోస్టులకు సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏ ఏది కావాలో కింద కామెంట్ చేయండి నేను చేయడానికి అన్నిటికీ ప్రయత్నం చేస్తాను అనమాట సో చూడండి ఒకవేళ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో టీసీ అవ్వాలనుకుంటే మీరు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉందా ఈ పోస్ట్ను ముందు సెలెక్ట్ చేసుకోవాలి సో డిగ్రీలో ఆ టీసీ అవ్వాలనుకుంటే సేషన్ మాస్టర్ అవ్వాలన్నా ఇదే పోస్ట్ అనమాట దాంతోపాటు ఈ కమర్షియల్ సూపర్వైజర్ ఉంది కదా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఈ పోస్ట్ గురించి నేను త్వరలో వీడియో చేస్తాను అనమాట కమర్షియల్ అప్రెంటిస్ పోస్ట్లు ఎందుకు రాలేదు కూడా నేను వీడియో క్లియర్గా చేస్తాను సో ఒకసారి ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ అనేది ఒకసారి క్లియర్గా ఇచ్చారు ఒకసారి చూడండి ఇక్కడ సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లెవెల్ సిక్స్ పోస్ట్ ఇది సెవెంత్ పే కమిషన్లో బేసిక్ పే వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బీటు మెడికల్ స్టాండర్డ్ కావాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్సే ఉండాలి కానీ కోవిడ్ వల్ల ఈ నోటిఫికేషన్ మాత్రమే ఇంకొక మూడు సంవత్సరాలు పెంచారు కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఇవ్వారు వారికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది టోటల్గా ఇండియా వైజ్ పోస్టులు వచ్చేసి పదిహేడు వందల ముప్పై ఆరు పోస్టులు ఉండటం జరిగింది సో ఈ కమర్షియల్ సూపర్వైజర్ పోస్టులు నెక్స్ట్ సెకండ్ సేషన్ మాస్టర్ లెవెల్ సిక్స్ పోస్టు బేసిక్ పే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏ టూ మెడికల్ కావాలి ఏజ్ లిమిట్ ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు ఉండటం జరిగిందనమాట నెక్స్ట్ గూడ్స్ టైన్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డ్ పోస్ట్నే పేరు మార్చారనమాట గూడ్స్ టైన్ మేనేజరు సో వచ్చేసి టోటల్గా మనకి ఇక్కడ లెవెల్ ఫైవ్కి సంబంధించిన పోస్టులు ఈ బేసిక్ పే వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏ టూ మెడికల్ స్టాండర్డ్ కావాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు మూడు వేల నూట నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు అనమాట లెవెల్ ఫైవ్ పోస్టు బేసిక్ పే వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సి మెడికల్ కావాలి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల ఏజ్ లిమిట్ సో పోస్టులు వచ్చే టోటల్గా ఇండియావైజ్గా ఫైవ్ ఐదు పదిహేను వందల ఏడు పోస్టులు ఉండటం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ టైపిస్ట్ పోస్టులు లెవెల్ ఫైవ్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ బేసిక్ పే వచ్చేసి సీ టూ మెడికలే కావాలి దీనికి కూడా ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ లిమిట్ సెవెన్ థర్టీ టూ పోస్టులు ఉన్నాయి అన్నమాట ఈ నోటిఫికేషన్లో మనకి ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఈ పోస్టులకు సంబంధించి క్రైటీరియా అనమాట ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఆల్రెడీ ఇందాకలా మెన్షన్ చేశారు కదా ఏ టూ ఏ త్రీ ఏ బీ టూ సి టూ అని చెప్పేసి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి దాంతోపాటు ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా థర్టీ టూ ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఇవారు వారు ఓబీసీ వారు ఎస్టీ ఎస్టీ వారు ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో పుట్టి ఉండాలో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈ డేట్లు మధ్యలో పుట్టి ఉండాలి పుట్టి ఉంటేనే మీకు ఎలిజిబుల్ అనమాట ఈ నోటిఫికేషన్కి సో నెక్స్ట్ చూస్తే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఆ థర్టీ సిక్స్ ఇయర్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అదనంగా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫిజికలీ పర్సన్స్ పర్సన్స్కి ఇంకొక టెన్ ఇయర్స్ అదనంగా ఉంటుంది ఒకసారి ఇక్కడ చెక్ చేయండి ఆల్రెడీ రైల్వే వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలంటే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఒకసారి మీకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ వాళ్ళకి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనమాట ఉమెన్ అంటే ఉమెన్కి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ముస్లిం మైనార్టీ వాళ్ళకి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఈ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్ రిఫండ్ వస్తుంది టూ ఫిఫ్టీకి టూ ఫిఫ్టీ రూపీస్ రిఫండ్ వస్తుంది అనమాట సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ అయినా రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందన్నమాట సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ మనకి సీబీటీ వన్ ఉంటుంది అనమాట సీబీటీ వన్ ఉంటుంది తర్వాత సీబీటీ టూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అయితే సైకోమెట్రిక్ ఉంటుంది కొన్ని పోస్టులకి ఏంటంటే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట శేషన్ మాస్టర్మే ఆన్లైన్ యాప్ టూ టెస్ట్ అంటారు దాన్నే సైకోమెట్రిక్ టెస్ట్ అంట అది ఉంటుంది టై అకౌంట్ దానికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కండక్ట్ అవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషను ఈ విధంగా ఉంటుంది అనమాట సో సీబీటీ వన్లో ఏముంటుంది సిబిటీ టూలో ఏముంటుందో ఒకసారి మనం చూద్దాం సో ఇక్కడ మనకి సిబిటీ వన్ వచ్చేసి మనకి టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఇక్కడ చూడండి హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ టైం ఉంటుంది కంప్యూటర్లో ఉంటుంది సిబి సిబిటీ అంటారు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు సిబిటీ సో జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్కి మ్యాథమెటిక్స్ థర్టీ రీజనింగ్ థర్టీ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నైంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ అనమాట ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే సెకండ్ స్టేజ్కి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ లెక్క ఒక పోస్ట్కి పదిహేను మంది చొప్పున తీసుకుంటారు ఈ సిబిటీ వన్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ నేచరే అనమాట సిబిటీ టూలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మీకు ఉంటుంది అనమాట సో సీబీటీ వన్లో ఉన్న మ్యాథమెటిక్స్ ఉంది కదా దానికి సంబంధించి సిలబస్ ఇక్కడ మ్యాథ్స్ రీజనింగు అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ పూర్తిగా మెన్షన్ చేశారు ఒకసారి ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సెకండ్ సేబిటీ ఉంది కదా సో వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ లెక్క సిబిటీ టూకు తీసుకుంటారు ఇక్కడ మెన్షన్ చేసే చూడండి ఫస్ట్ పోస్ట్ అంటే సీబీటీ వన్కి ఓవరాల్గా అప్లికేషన్ అందరూ అప్లై చేసిన వాళ్ళు రాస్తారు కదా సీబీటీ టూకు ఒక పోస్ట్కి పదిహేను మంది తీసుకుంటారు సిబిటీ టూ మెరిట్ ఆధారంగా మీకు పోస్ట్ వస్తుంది అనమాట సీబీటీ వన్ క్వాలిఫైయింగ్ నేచరే సిబిటీ టూ అనేది నూట ఇరవై మార్కులకు ఉంటుంది నైంటీ మినిట్స్లో కంప్లీట్ సేమ్ టైం అంతే ఉంటుంది మార్క్స్ అనేది ఇరవై మార్కులు పెంచాడనమాట జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ ఫైవ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ సో వీటికి సంబంధించి వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది దీంట్లో కూడా Thank <laughs> you. సో దీంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు పోస్టింగ్ డిసైడ్ అవుద్ది సో సిబిటీ వన్ అండ్ సీబీటీ టూ అనేది సేమ్ సిలబస్ మాత్రం ఒకటే సిలబస్లో ఎలాంటి చేంజ్ ఉండదు అనమాట కాకపోతే మార్క్స్ అనేది అని పెంచుతారు సో దాని తర్వాత ఏంటంటే మీకు సిబిఏటీ అనమాట ఏ ఏ పోస్ట్కి ఉంటుంది అంటే సిబిఏటీ నథింగ్ బట్ యాప్ టూ టెస్ట్ అంటారు ఈ యాప్ టూ టెస్ట్కి శేషన్ మాస్టర్ ఎస్ఎం అంటారు కదా సేషన్ మాస్టర్ పోస్ట్కి ఒక్కదానికి యాప్ టూ టెస్ట్ ఉంటుంది అనమాట దీంట్లో టీ స్కోర్ అనేది ఫార్టీ టూ మార్క్స్ రావాలి అన్నింటిలో అట్లా క్వాలిఫయింగ్ నేచరే ఈ యాప్ టూ టెస్ట్కి ఒక పోస్ట్కి ఎనిమిది మంది చొప్పున వన్ ఇస్ టూ ఎయిట్ లెక్క యాప్ టూ టెస్ట్కి పిలుస్తారు అదేవిధంగా జూనియర్ అకౌంట్ ఉంది కదా ఆ పోస్ట్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది మీకు ఎలాంటి టైపింగ్ సర్టిఫికెట్ అవసరం లేదు కానీ వాళ్ళు టైపింగ్ టెస్ట్ సిస్టంలో పెడతారనమాట మీరు ఆ టైపింగ్ టెస్ట్ మీరు వాళ్ళు ఇచ్చిన థర్టీ వర్డ్స్ పర్ మినిట్లో మీరు క కంప్లీట్ చేయాలన్నమాట సో ఇక్కడ థర్టీ వర్డ్స్ ఫర్ మినిట్లో కంప్లీట్ చేయాలి ఇది రెండు పోస్టులకే ఉంటుంది అనమాట ఆ రెండు పోస్టులకి మీరు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు దీనికి కూడా వన్ ఇస్టు ఎయిట్ లెక్క పిలుస్తారు టైపింగ్ టెస్ట్ కూడా సో ఒకసారి ఈ టేబుల్ చూస్తే మీకు అన్ని క్లారిటీ వస్తాయి ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఐదు రకాల పోస్టులు ఉన్నాయి కదా ఈ ఐదు రకాల పోస్టులకి సీబీటీ వన్ అనేది వంద మార్కులు కామన్ సిబిటీ టూ అనేది కూడా కామన్గా జరుగుతుంది లాస్ట్ టైం సిబిటీ టూ సపరేట్గా లెవెల్ వైజ్గా జరిగింది కానీ ఇప్పుడు సీబీటీ టూ అనేది కామన్గా అన్ని పోస్టులకి కామన్గా జరగబోతుంది అయితే ఇక్కడ మీరు చూస్తే సేషన్ మాస్టర్కి ఒక్క పోస్ట్కి యాప్ టూ టెస్ట్ ఉంటుంది సో మిగతా ఇక్కడ రెండు పోస్టులు ఉన్నాయి కదా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ రెండు పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది సో ఇది ఈ రెండు పోస్టులకు మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంటుంది దీనికి మాత్రం సైకోమెట్రిక్ టెస్ట్ యాప్ టెస్ట్ ఉంటుంది అదే గూడ్స్ గార్డ్ కానీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కానీ ఎలాంటి సైకోమెట్రిక్ కానీ యాప్ టెస్ట్ కానీ ఉండదన్నమాట డైరెక్ట్గా వీళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట సో ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చా చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఫస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ డిగ్రీకి ఉండాలి డిగ్రీ ఆర్ ఈక్వల్ ఎంటు డిగ్రీకి ఏదైనా ఎలిజిబుల్ మార్క్స్ అనేది మెన్షన్ చేయలేదు డిగ్రీ ఎంత పర్సెంటేజ్ అని మెన్షన్ చేయలేదు అనమాట సో చూడవచ్చు అయితే ఇక్కడ పిహెచ్ వాళ్ళు ఫిజికల్ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా దివ్యాంగులు వీరికి ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ కూడా ఇచ్చారు ఈ స్క్రీన్షాట్ తీసుకోండి అనమాట వీరు కమర్షియల్ కమ్ ఇది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వాళ్ళకి ఈ వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట ఓన్లీ ఓ వాళ్ళే ఎలిజిబుల్ కాదనమాట నెక్స్ట్ చేసిన మాస్టర్ కూడా అంతే డిగ్రీ క్వాలిఫికేషన్ అండ్ గూడ్స్ గార్డు కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఎలాంటి అంటే ఎలాంటి అంటే డిగ్రీలో ఎలాంటి పర్సంటేజ్ అడగలేదు నెక్స్ట్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగాడు అనమాట ఈ రెండింటికి మాత్రం టైప్ టైపింగ్ అంటే టైపింగ్ వచ్చి ఉండాలి అని చెప్పున్నారు ఈ రెండింటికి మాత్రం సో ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఏ పోస్ట్కి ఎలిజిబుల్గా కూడా ఇచ్చారు మెడికల్ స్టాండర్డ్ కూడా మెన్షన్ చేశారు ఒకసారి చూడండి నెక్స్ట్ జోన్ వైజ్ వేకెన్సీ చూస్తానమాట ఇక్కడ చూస్తే ఫస్ట్ జోన్ మనకు అహ్మదాబాద్ వచ్చేసి ఐదు వందల పదహారు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట సో అయితే నేను సౌత్ ఇండియా జోన్సే చూస్తాను అనమాట అంతా ఎక్కువ సో బెంగళూరు చూద్దాం ఒకసారి మనకు బెంగళూరు కూడా చాలా మంది అప్లై చేస్తారుగా బ్యాంగ్లో టోటల్గా ఫోర్ నైంటీ సిక్స్ పోస్టులు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ మనం చూస్తే మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ యాభై ఒక్క పోస్టులు ఉన్నాయి శ్రేష్ఠ మాస్టర్ నూట పదహారు పోస్టులు ఉన్నాయి అన్నమాట గూడ్స్ టైన్ మేనేజర్ రెండు వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి జూనియర్ అకౌంట్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మనకి టోటల్గా ఈ రెండు కలిపి నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఫోర్ నైంటీ సిక్స్ పోస్టులు ఉన్నాయి అనమాట ఇది ఆర్ఆర్బి బెంగళూరుకి సంబంధించి నెక్స్ట్ మనకి సౌత్ ఇండియాలో బోర్డులో ఒకసారి భువనేశ్వర్ చూద్దాం ఒకసారి భువనేశ్వర్ చూసి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ సో ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ యాభై ఒక్క పోస్టులు ఉన్నాయి భువనేశ్వర్లో గూడ్స్ టైన్ మేనేజర్ గూడ్స్ గార్డు ఐదు వందల ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైప్ ఇస్ట్ నూట మూడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైప్ ఇస్ట్ పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి సో భు భువనేశ్వరులో ఇక్కడ సేషన్ మాస్టర్ పోస్టులు అనేది నిల్ అనమాట శేషన్ మాస్టర్ పోస్టులు భువనేశ్వర్లో లేవు చూడండి ఒకసారి నెక్స్ట్ చెన్నై ఒకసారి చూద్దాం చెన్నై ఒకసారి చూస్తే ఆర్ఆర్బీ చెన్నైలో చూస్తే మనకు నాలుగు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ నూట పదిహేను పోస్టులు ఉన్నాయి శ్రేషణ మాస్టర్ ఎనిమిది ఎనిమిది మాత్రమే ఉన్నాయి జూనియర్ గూడ్స్ టైన్ మేనేజర్ తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు టోటల్గా నూట నలభై నాలుగు ఈ యొక్క ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి అన్నమాట సో సీనియర్ క్లర్ కమ్ టైపిస్ట్ కూడా చూడండి ఇక్కడ ఐసీఎఫ్లోనే అంటే పంతొమ్మిది ఆర్ఆర్బీలోని సెవెంటీ సిక్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ కూడా సేషన్ మాస్టర్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి చెన్నైలో కూడా హైయెస్ట్ పోస్టులు అంటే మనకి ఏ బోర్డుకు ఉన్నాయని చూస్తే కోల్కతా బోర్డుకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి పదమూడు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూద్దాం మన సౌత్ ఇండియన్ బోర్డు నాలుగు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అన్నమాట చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి సేషన్ మాస్టర్ పది పోస్టులే ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డు ఈసీఆర్కి రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఎస్సీఆర్కి తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు టోటల్గా నూల నూట నలభై ఒక్క పోస్టులు మాత్రమే ఉన్నాయి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు పద్నాలుగు పోస్టులే ఉన్నాయి ఇక్కడ కూడా సేషన్ మాస్టర్ పోస్టులు పదే ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ తిరువనంతపురం చూసుకుందాం ఒకసారి తిరువనంతపురం మనం ఒకసారి చూసుకుంటే మనకి తిరువనంతపురానికి వచ్చేసి మనకు నూట డెబ్బై నాలుగు పోస్టులు మాత్రమే ఉండటం జరిగింది సో ఇదన్నమాట సో సౌత్ ఇండియన్ బోర్డులన్నీ చెప్పాను ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈ నోటి టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను అనమాట అక్కడ నుంచి మీరు ఈ నోటి ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా జాబ్ ప్రొఫైల్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి అనమాట నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్